తండ్రి విజేందర్ ప్రసాద్ కు రాజ్యసభ సీటు ఎలా దక్కింది దక్షిణాది నుంచి విజేందర్ ప్రసాద్ ను పెద్దల సభకు చేయడం వెనుక బీజేపీ వ్యూహం ఉందా అసలు రాజమౌళి కుటుంబంతో బీజేపీ నేతలకు సత్సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి బాలీవుడ్ హీరోయిన్ కంగనా కారణంగానే రాజమౌళి తండ్రికి ఈ పదవి వచ్చిందా కంగనా కేంద్రంగా నడుస్తున్న ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అసలు కంగనాకు రాజమౌళి కుటుంబానికి బంధుత్వం ఉందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జస్ట్ వాచ్ దిస్ ఓపెన్ సీక్రెట్ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కు దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం ఉంది ఆయన రచనలు దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి ఆయన రాజ్యసభకు నామినేట్ అయినందుకు నా అభినందనలు అని మోడీ తెలుగులోనే ట్వీట్ చేశారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాహుబలి రచయితకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేసినా ఎందరో లెజెండరీ వ్యక్తులు ఎగువ సభకు నామినేషన్లు పొందలేదు అందుకే కేంద్ర ప్రభుత్వం విజేంద్ర ప్రసాద్ పేరును రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రకటించినప్పుడు టాలీవుడ్ లో చాలా మంది ఆలోచనలో పడ్డారు సృజనాత్మక రంగంతో అతని రచనలు దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని ప్రధాని కొనియాడినప్పటికీ విజేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు అందించిన కథలన్నీ కమర్షియల్ సినిమాల కోసమే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తమ రచనలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సమాజం కోసం కృషి చేసిన వారిని కాదని త్రిబులార్ రైటర్ ను పెద్దల సభకు నామినేట్ చేయడమేంటని కామెంట్స్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో విజేంద్ర ప్రసాద్ రాజ్యసభ నామినేషన్పై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన రూమర్ చక్కర్లు కొడుతోంది దీని వెనుక బాలీవుడ్ నటి కంగనా రణౌత్ ఉందని అంటున్నారు స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అధికార భారతీయ జనతా పార్టీకి చాలా సన్నిహితంగా ఉండే సెలబ్రిటీలలో ఒకరనే సంగతి తెలిసిందే ఎల్లప్పుడూ ప్రతిపక్షాలను విమర్శిస్తూ కేంద్రంలోని ప్రభుత్వ విధానాలకు మద్దతునిస్తుంది అలానే విజేంద్ర ప్రసాద్ కంగనా మధ్య సాన్నిహిత్యం కూడా ఉంది ఓ సందర్భంలో ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది ఆమె నటించిన మణికర్ణిక సినిమాలతో పాటుగా సీతా చిత్రానికి ఆయనే కథ అందించారు విజయేంద్ర ప్రసాద్ మీదున్న అభిమానంతో కంగనా ఆయన పేరును సిఫార్సు చేస్తుందని రూమర్స్ వస్తున్నాయి అర్హత ఉన్న తెలుగు సెలబ్రిటీల జాబితా కేంద్రం వద్ద ఉండగా అగ్రరచయితకు అవకాశం కల్పించాలని కంగనా కోరి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి బీజేపీ హయాంలోనే కంగనాకు అవార్డులు రావడంపై అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో విజేంద్ర ప్రసాద్ కుమారుడు దర్శకుడు రాజమౌళి కూడా సన్నిహితంగానే ఉంటుంటారని ఆయన తండ్రిని రాజ్యసభకు పంపించడానికి ఇది కూడా ఒక కారణమని నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి వీటన్నింటినీ పక్కన పెడితే విజేంద్ర ప్రసాద్ భారతీయ చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ సినీ రచయిత బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన బాహుబలి త్రిబులార్ చిత్రాల కథలను రాసింది ఆయనే కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో విజయవంతమైన చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు తనయుడు రాజమౌళి సక్సెస్ లో ఆయనకు కూడా మేజర్ క్రెడిట్ ఇవ్వాలి ప్రస్తుతం పాన్ ఇండియా రచయితగా ప్రశంసించబడుతున్న విజేంద్ర ప్రసాద్ పెద్దల సభకు నామినేట్ అవ్వడంతో సినీ ఇండస్ట్రీలో ఆయన హాట్ టాపిక్ అయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు